హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ని అది కూడా ఆఫర్ ప్రైస్కే అతి తక్కువ ధరలతో అన్ని కలెక్షన్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఇక లేట్ చేయకుండా ఇక వీడియోని మొత్తం చూసేయండి చివరి వరకు ముందుగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మీకు నేను నెక్స్ట్ ఆఫర్ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో మీకు చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎలా ఆర్డర్ పెట్టాలి ఎలా ఆర్డర్ పెట్టాలని పదే పదే అడుగుతున్నారు అది ఎలా ఆర్డర్ పెట్టాలనేది చెప్తాను తర్వాత ఏంటి అంటే చాలామందికి ఇప్పటికి కూడా అంటే ఇంతమంది చాలామందికి డెలివరీ అయ్యాయి వేలల్లో డెలివరీ అయ్యాయి ఎవరి డే వందల్లో ఆర్డర్స్ వస్తున్నాయి అయినా సరే ఇంకా కొత్త వాళ్ళకి డౌట్ వస్తూనే ఉంది ఇవి రియల్ ఆ ఫేకా అని అది క్లియర్ చేస్తా ఎలా ఆర్డర్ చేసుకోవాలి చేస్తాను తర్వాత ఇంకా మీరు ఏమేమి ఫాలో అవ్వాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏది నచ్చిందో అవి స్క్రీన్ షాట్ తీసుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు వాట్సప్ చేయాలండి ఓన్లీ వాట్సాప్ కాలు ఓన్లీ వాట్సప్ మెసేజ్ మాత్రమే వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్లు తీసుకున్నవి అక్కడ పెట్టి మీరు మీ పేరు టైప్ చేసి పెట్టేయాలండి ఫస్ట్ నేను మళ్ళీ పేరు ఒక్కసారి అడగడము మళ్ళీ మీరు పేరు పెట్టడము తర్వాత మీరు అది నేను సేవ్ చేసుకొని మరి మీరు ఏ అడిగారో అవైలబుల్ ఉన్నాయో లేదా చెక్ చేసి చెప్పడము ఇదంతా డబల్ ప్రాసెస్ అవుతుందండి తర్వాత ఇంకొకటి మీరు ఒకటికి రెండు సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినప్పుడు వినేయండి ప్రతిసారి ఒక్కొక్కసారికి అంటే కంటిన్యూగా అండి అంటే అవసరం ఉన్నా లేకున్నా కాల్స్ చేస్తున్నారు కాల్స్ నేను అలౌ చేశానని బట్ ఏదైనా ఇంపార్టెంట్ అవసరమా అంటే కాల్ చేయండి చాలా వరకు వాయిస్ రికార్డ్స్ పెట్టండి ఇన్ కేస్ మీకు టైప్ చేయడం రాని వాళ్ళు నేను యాక్సెప్ట్ చేస్తాను మీకు నేను కాల్ చేసినా సరే కాల్ కాల్ కట్ చేసి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను మీరు స్క్రీన్ షాట్ పెట్టి మీ పేరు పెడితే నేను నెంబర్ ఫీడ్ చేసుకొని మీకు రిప్లై ఇస్తాను అవి అవైలబుల్ ఉన్నాయా లేదా ఏంటి అని ఇన్ కేస్ నేను అవైలబుల్ ఉన్నాయి అని చెప్పాను అనుకోండి ఈ వీడియో అంటే ఇప్పుడు వెంటనే అయితే అవైలబుల్ ఉన్నాయండి బట్ అయితే ఇది ఒక్కొక్కసారి చాలా నెలల తర్వాత కూడా చూస్తారు కాబట్టి అప్పుడు కూడా ఈ ఓల్డ్ వీడియో అయినా సరే అవైలబుల్ ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు అప్పుడు అవైలబుల్ చెక్ చేసి నేను చెప్తాను ఉన్నాయి అంటే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాలండి గ్రూప్లో పెట్టిన స్కానర్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి ఆ వాట్సాప్ నెంబర్కి కాదు స్కానర్కి ట్రాన్స్ఫర్ చేయండి కొందరికి స్కానర్కి ట్రాన్స్ఫర్ చేయడం రాని వాళ్ళకి నేను నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు మీరు దయచేసి స్క్రీన్ మెయిన్ పెట్టిన ఆ నెంబర్కి మాత్రం మీరు ట్రాన్స్ఫర్ చెయ్యకండి ప్లీజ్ ఎందుకంటే అది అకౌంట్కి లింక్ అయ్యలేదండి అది మళ్ళీ ఆ స్క్రీన్ షాట్లు మేము అప్లై చేసి చాలా ప్రొసీజర్ ఉంది అందుకు డైరెక్ట్గా మీరైతే ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అడగకుండానే డైరెక్ట్ చేస్తున్నారండి అది చెయ్యకండి అలా చేసి మీరు ఒక ఫార్మేట్ పెడితే అడ్రస్ది ఆ అడ్రస్ ఆ ఫార్మేట్ ప్రకారం పెడితే మీ ఆర్డర్ అనేది బుక్ చేస్తానండి నేను బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేదు అనుకోండి మీరు ఒక్కసారి అమౌంట్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్లో అయినా మీకు రిప్లై ఇవ్వలేదండి నాకు ఒక మిస్ కాల్ ఇవ్వండి నేను ఆర్డర్ బుక్ చేస్తాను ప్లీజ్ పదే పదే అంటున్నారు మిస్ రిప్లై అయితే లేట్ అవుతుంది రిప్లై లేట్ అవుతుందనండి ప్లీజ్ ఒక్క సెకండ్ నేను క్లియర్గా చెప్తాను వినండి ఒక్క అంటే కంటిన్యూ కాల్స్ వస్తున్నాయండి కాల్ అంటే మీకు ఆల్రెడీ కాల్ వెయిటింగ్ వస్తుందంటే కూడా వెయిట్ చేయడం లేదు కంటిన్యూ కాల్స్ చేస్తున్నారు నేను కంటిన్యూగా మాట్లాడి మాట్లాడి నా వాయిస్ పోయింది నా చిక్స్ అని పెయిన్ ఉన్నా సరే కంటిన్యూ కాల్స్ అనేది నేను రెస్పాండ్ అవుతున్నాను బట్ అయితే ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ ఉంటే చెయ్యండి పదే పదే అడ్రస్ పెట్టామండి ఈ ఇలాగా ఇది ఇది పెట్టాము చూడండి అవైలబుల్ ఉందో చూడండి అలా చీటికి మాటికి చేస్తే అందరూ ఇప్పుడు చాలామంది ఎవ్వరు కూడా కాల్స్ లిఫ్ట్ చేయరండి కాల్స్ లేదు ఓన్లీ మెసేజెస్ అంటారు నేను ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు యూస్ చేసుకోండి కొంచెం వాల్యుబుల్ రీజన్ ఉంటేనే మీరు కాల్ చేయండి చాలా వరకు వాయిస్ రికార్డ్ పెట్టండి నేను దానికి రిప్లై ఇస్తాను ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అంటే కంటిన్యూగా అండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా టైం లేకుండా కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి ఇక నేను అంటే కాల్స్ స్పీకర్లో పెట్టి మాట్లాడుతూనే రిప్లై ఇస్తున్నా సరే అవి వెనకబడిపోతున్నాయి అని ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు మెసేజ్ చేశారనుకోండి ఫైవ్ మినిట్స్ ముందు చేసిన మెసేజ్ అది అసలు చాలా కిందికి వెళ్ళిపోతుంది అందుకే లేట్ రిప్లై అవుతుందండి అలా వెనకబడిపోయినవన్నీ కూడా నేను అంటే కాల్స్ ఆగడము కనీసం లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా కాల్స్ చేస్తున్నారు ప్లీజ్ అండి కొంచెం టైం లిమిట్ అనేది పెట్టుకోండి నేను అర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు నైట్ మొత్తం వర్క్ చేస్తూ నేను నైట్ రిప్లై ఇస్తున్నా కొందరు కొందరికి ఇబ్బంది అవ్వచ్చు అంటే త్రీ ఓ క్లాక్కి ఏ ఫోర్ ఓ క్లాక్కి ఈ టైంలో కూడా మీరు రిప్లైలు ఇస్తున్నారండి ఈ టైంలో మెసేజ్ చేస్తున్నారు అయ్యో అని కొందరు బాధపడుతున్నారు కొందరికి అంటే ఇంతవరకు అయితే ఇలా నెగిటివ్గా అయితే రాలేదు ఈ టైంలో మెసేజ్ చేస్తున్నారు ఏంటి అన్నదైతే నాకు రాలేదు బట్ అయితే అందరూ కూడా నా మీద సానుభూతి చూపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బట్ అయితే నేను ఒక్కటే చెప్తున్నాను మీకు నేను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగినా సరే అర్జెంట్ ఆర్డర్ అయి నేను రిప్లై ఇవ్వలేదంటే మిస్డ్ కాల్ ఇవ్వండి నేను రిప్లై మీ మీ చాట్ అనేది చూస్తాను నేను రిప్లై ఇస్తాను ఏదైనా అర్జెంట్ ఉంటే లేకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము ఏదైనా ఇది ఉంటే మీరు వాయిస్ రికార్డ్ పెట్టండి కాల్ చేయ చెప్పండి ఈ రీజన్తో నేను మీతో కాల్ మాట్లాడాలా అంటే కాల్ అనేది నేనే చేస్తానండి ప్లీజ్ కొంచెం నేను కాల్స్ అనేది ఇంపార్టెన్స్ మాత్రమే అటెండ్ చేస్తున్నా ఎందుకంటే ప్రతిదీ అండి అసలు యూజ్ లేకుండా ఉన్నా సరే చిన్న చిన్న వాటికి కాల్స్ చేస్తున్నారు ఇవి చూడండి ఇప్పుడు పెట్టాను చూడండి పెట్టాను చూడండి చూడండి అన్న దానికే కాల్స్ చేస్తున్నారు నేను అవి కాల్స్ చూసే లోపల అసలు అలా కాల్ లేకుండా ఉంటే కంటిన్యూగా నాకు త్వరగా వర్క్ అయిపోతుంది కదా రిప్లైలు ఇచ్చేస్తానండి నేను ఆలోచించండి ఎన్ని కాల్స్ ఉంటే నేను నైట్ అంతా మేల్కొని రిప్లై ఇచ్చి ఇది చేసేకి ఇక లేట్ అవుతుంది మీరు రిప్లై ఇవ్వడం ఈ టైంలో ఇస్తున్నారు మీరు అమౌంట్ మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం మీరు ఇంతవరకు రిప్లై ఇవ్వట్లేదు అంటే సేమ్ ఇదే రీజన్ అండి కొద్దిగా ఓపిక పట్టండి ఈ వీడియో కూడా చేయడానికి నాకు ఇన్ని రోజులు ఎందుకు టైం పట్టిందంటే దీనికోసమే అండి బట్ ఇప్పుడు కూడా నేను ఎందుకంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పాలని నేను ఈ టైంలో కూడా ఇప్పుడు చేస్తున్నాను మీరు ఇప్పుడు టైం చెప్తే నమ్మని కూడా నమ్మరండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అర్లీ మార్నింగ్ అండి చేస్తున్నది నేను వీడియో ప్లీజ్ అర్థం చేసుకోండి నేను ఇస్తాను ఖచ్చితంగా ఏ టైం అయినా సరే ఆ రోజువి నా త్రీ అవుతుంది ఫోర్ అవుతుంది ఫైవ్ అవుతుంది అర్లీ మార్నింగ్ సిక్స్ అయినా సరే ఆ రోజు మొత్తం నేను రిప్లైలు ఇవ్వడం క్లియర్ చేసే వరకు నేను నిద్రపోనండి ఓకేనా తర్వాత మార్నింగ్ అనేది నేను కొంచెం లేట్ అవుతుందండి నేను ఫైవ్ ఫోర్ థర్టీ త్వరగా అన్న ఫోర్ థర్టీ అవుతుంది ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఒక్కొక్కసారి లేటుగా కూడా ఫైవ్ థర్టీ ఆ టైంలో పడుకొని నేను టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ అలా అవుతుందండి ఆన్లైన్లో త్వరగా అంటే టెన్కి వస్తాను నేను అంటే మార్నింగ్ అనేది మాత్రం లేటుగానే ఉంటుంది మార్నింగ్ కాల్స్ అనేది అయితే చెయ్యకండి ప్లీజ్ ఏదైనా సరే టెన్ తర్వాతే కాల్స్ చేయండి అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటే నేను ఇన్ కేస్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి నేను మళ్ళీ ఆ మీ చాట్లోకి వచ్చి చూస్తాను అవసరం ఉంది మీకు అంటే నేనే కాల్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్ ఇది ఇంతవరకు ఇది ఒకటి సెకండ్ వచ్చేసి నేమ్ పెట్టమని అడుగుతుంటే అండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఏమి అంటున్నారు యువర్ నేమ్ ప్లీజ్ యువర్ నేమ్ ప్లీజ్ అని నేను పదిసార్లు దాన్నే అడగాల్సి వస్తుంది ప్లీజ్ మీరు నాకు ఈ స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసి పెట్టారు అంటే మీరు వెంటనే స్క్రీన్షాట్తో పాటు మీ పేరు పెట్టాలి నేను అక్కడికి ఆటో రిప్లైలో ఇవ్వరు నేమ్ ప్లీజ్ అని ఆటో రిప్లైలోనే వస్తుంది అయినా సరే వాటిని పట్టించుకోరు తర్వాత నేను ఎన్నిసార్లు రిప్లై ఇస్తూ మీ పేరు చెప్పమని అడుగుతాను అలా కాదండి నేను చెక్ చేసి చెప్పాలంటే ఎంతమంది నెంబర్లు ఎలా గుర్తుపెట్టుకుంటాను చెప్పండి కన్ఫ్యూజ్ అయితే ఒకరిది ఒకరికి పెట్టేస్తున్నా చెక్ చేసినవి ప్లీజ్ దయచేసి మీ పేరు అయితే వెంటనే పెట్టేసేయండి మీ నేమ్ ఏంటి అన్నది అప్పుడు మాకు ఈజీ అవుతుంది కొందరు అయితే నేను అడగకుండానే ఫస్ట్ అటెంప్ట్లోనే పెడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు బట్ అయితే పెట్టండి నేమ్ పెట్టడం నెంబరే ఇచ్చేసారండి నేమ్ చెప్పడం నేమ్ ఫీడ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి నష్టము రాదు ఏ ఇబ్బంది ఉండదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు నేను ఆర్డర్ బుక్ చేసిన తర్వాత మీకు ట్రాకింగ్ అనేది ఇస్తానండి టూ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో ట్రాకింగ్ ఇస్తాను అని చెప్తాను బట్ అయితే కొన్ని కొందరు మ్యానుఫ్యాక్చర్స్ అయితే నేను ఈరోజు ఆర్డర్ బుక్ చేశాను అనుకోండి నేను నెక్స్ట్ డేనే ఇచ్చేస్తానండి బట్ ఇంకా కొందరు లేట్ చేస్తారు కొందరికి డెలివరీ అయినా సరే కొందరు ఇవ్వరు ఆ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళవి మాత్రమే టైం పడుతుంది అయినా సరే అలా ఇన్ కేస్ మీకు డిటీడీసీ కొరియర్ ఇప్పుడు ఆర్డర్ బుక్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా డి మీకు డిటీడీసీ కొరియర్ అవైలబుల్ ఉందా లేదా లేదా ఇండియన్ పోస్ట్లో పంపించాలా విలేజా ఈ డీటెయిల్స్ కూడా పెట్టండి మీరు అడ్రస్ పెట్టేటప్పుడు అప్పుడు నాకు ఈజీ అవుతుంది అనమాట పంపించడం అనేది ఇన్ కేస్ విలేజ్ అనుకొని నేను వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు చెక్ చేయకుండా డిటీడీసీ కొరియర్ పంపించేశారనుకోండి అప్పుడు రిటర్న్ వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇంకొకసారి పంపించాలి మీకు ఇవంతా లేట్ అవుతుందండి ఇదొకటి తర్వాత నేను టైం ఎక్కువ చెప్తానండి ఫైవ్ డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటే ఫైవ్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ అని చెప్తా త్రీ డేస్లో కూడా డెలివరీ అవుతుంది బట్ ఇంకా ఏ ఇష్యూ వచ్చినా సరే ప్రాబ్లం ఉండదని ఈ టైం ఎక్కువ టైం చెప్తాను ఎన్ని రోజులు డెలివరీ అవుతుందని ఇదే క్వశ్చన్స్ అండి ఎన్ని రోజులు డెలివర్ అవుతుంది ట్రాకింగ్ ఇవ్వండి ట్రాకింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు బట్ పెట్టిన తర్వాత టూ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో ట్రాకింగ్ ఇస్తాను ఫైవ్ టు ఎయిట్ వర్కింగ్ డేస్లో మినిమం డెలివరీ అవుతుంది ఒక త్రీ డేస్లో టూ డేస్లో డెలివరీ అయినా కూడా ఉన్నాయండి అర్జెంట్ ఆర్డర్ ఉంటే నాకు ఈ కన్ఫామ్గా అర్జెంట్ ఆర్డర్ అండి ఈ డేట్కి అంటే ఈ డేట్కి నాకు అవుతుందా కాదా అని అడగండి నేను చెప్తాను కొన్ని మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కొన్ని మ్యానుఫ్యాక్చర్ అవ్వవండి కొన్ని లెన్ అంటే దూరం డిస్టెన్స్ బట్టి కూడా లేట్ అవుతుంది అలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటిని అడిగితే నేను క్లియర్ చేస్తాను అందరూ అడిగే డౌట్స్ అండి అవే నేను క్లియర్ చేస్తున్నా వన్ బై వన్ అనేది తర్వాత ఇక్కడ గ్రూప్లో అంటే సారీ గ్రూప్లో అంటున్నా ఇక్కడ డిస్ప్లే మీద ఫ్రీ షిప్పింగ్ అని పెట్టింటే ఫ్రీ షిప్పింగ్ అండి నాది ఫస్ట్ రెండు వీడియోస్లో ఎక్స్ట్రా షిప్పింగ్ ఉన్నాయి ఆ ఎక్స్ట్రా షిప్పింగ్ పెట్టిన తర్వాత కస్టమర్స్ అందరూ కూడా ఫ్రీ షిప్పింగ్ పెట్టండి ఫ్రీ షిప్పింగ్ పెట్టండి అడిగారు అందువలన నేను ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ వీడియో థర్డ్ వీడియో నుంచి పెడుతున్నానండి బట్ ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ అని చూస్తారు అక్కడ ఫస్ట్ రెండు వీడియోస్ లోటివి ఫ్రీ షిప్పింగ్ కాదని చెప్పారు కదండి అని అంటున్నారు కాదండి వీడియోలో నేను నెంబరు ఫోన్ నెంబరు ప్రైజ్ ఎలా పెట్టాను అలాగా ఫ్రీ షిప్పింగ్ అని వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది వాటికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా నేను చెప్తున్న క్లియర్గా చూసుకోండి మీరు ఓన్లీ టూ వీడియోస్కి మాత్రమే ఫస్ట్ పెట్టిన టూ వీడియోస్కి మాత్రమే ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంది మిగిలినవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ పెడుతున్నాను అండి అప్పటి నుంచి ఆఫర్ ఉన్నవే పెడుతున్నాను ఓకే నా క్లియర్ కదండి ఇక మళ్ళీ నెక్స్ట్ వచ్చే డౌట్స్ అయితే మీరు చాలా మంది అడుగుతున్నారు రేపటికి డెలివరీ అవుతుందా అంటే ఎల్లుండికి రెండు రోజుల్లో డెలివరీ అవుతుందా అని అడుగుతున్నారండి అది పా అసలు పాజిబుల్ కాదండి బట్ ఇంకా లో అంటే హైదరాబాద్ ఉన్న ఉన్నవాళ్ళు హైదరాబాదు డీలర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో నా నా మ్యానుఫ్యాక్చరర్స్కి నేను అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి నేను వాళ్ళు చెప్తే ర్యాపిడోలో టూ అవర్స్లో నేను డెలివరీ చేస్తున్నాను ఏదైతే అవైలబుల్ ఉంది టూ అవర్స్లో కూడా చేస్తాను బట్ అది ఏంటి అంటే అవి వాళ్ళు ఏవి సెలెక్ట్ చేసుకుంటే అవి కాదండి అక్కడ వాళ్ళకి అవైలబుల్ ఉన్న డీలర్స్ సారీ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు కదా వాళ్ళల్లో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఏ కాస్టులో కావాలి ఏ మోడల్లో కావాలని అడిగి వాళ్ళవి నేను సెలెక్ట్ చేసుకొని అప్పుడు పెడతాను ఇప్పుడు అంటే ఫంక్షను శారీస్ ఫంక్షను మ్యారేజ్ అర్జెంట్ అర్జెంట్ అని అంటుంటారు కాబట్టి అలాంటి మెయిన్ ఇంపార్టెంట్ వాటికి టైంకి కావాలి కాబట్టి నేను ఈ ఫెసిలిటీ అనేది పెట్టానండి అంతేకాని ర్యాపిడో అది కూడా ర్యాపిడోలో పంపిస్తాము ర్యాపిడో ఛార్జెస్ కూడా కస్టమర్సే పెట్టుకోవాల్సి ఉంటుంది క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి సివోడీ ఉందా సిఓడి ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని పదే పదే అడుగుతూ ఉంటారు నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ప్రీ పేమెంట్ మాత్రమే చేయాలి ఫ్లిప్కార్డు అమెజాన్ వాళ్ళకి ఉంది కదా మరి మీరెందుకు చెయ్యరు అని అడుగుతుంటారండి వాళ్ళది వేరు ఇది వేరండి వాళ్ళు ఓన్గా ఒక పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళ ఓన్ డెలివరీ బాయ్స్ పెట్టుకొని వాళ్ళ బాయ్స్తోనే డెలివరీ చేస్తారు వాళ్ళు వాళ్ళ బాయ్స్ వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఇచ్చి డబ్బులు తీసుకొని వస్తారండి కానీ మనం అలా కాదు జనరల్గా ఉన్న డిటీడీసీ కొరియరు ప్రొఫెషనల్ కొరియర్ కావచ్చు ఇలాగా ఉన్న ఇండియన్ పోస్ట్ కావచ్చు ఇలాంటి వాటిలో పంపించేస్తాం అలా పంపించినప్పుడు కస్టమర్కి ఎప్పుడు రీచ్ అవుతుంది ఏంటి అన్నది మనకు తెలీదు వాళ్ళకి రెండు రోజుల్లో కావచ్చు ఐదు రోజులు కావచ్చు ఎనిమిది రోజుల్లో కావచ్చు అలాంటప్పుడు కస్టమర్కి ఎప్పుడు వెళ్ళింది అని ప్రతి ఒక్కరిని అడిగి మనము అమౌంట్ వే ట్రాన్స్ఫర్ చేయండి అని అడగలేం కదండి అది పాసిబులే కాదు తర్వాత ఇంకొకటి ఏంటి మీకు ఎప్పుడు వెళ్ళిందో లేదో అని మీకు తెలియనప్పుడు అది డెలి డెలివరీ కాకుండా ఏడని మధ్యలో ఏదైపోతే ఎలాగనే అడుగుతారు ఖచ్చితంగా ఇలా ఎలా అంటే ఒకవేళ అలాగా ఇష్యూ అయినప్పుడు అది ఎక్కడుంది ఏంటి ఎవరు తీసుకున్నారు అన్నది ఫోటో అది క్లియర్గా మనం తెలుసుకోవచ్చండి బట్ అది టైం పడుతుంది ఒక టూ డేస్ టైం పడుతుంది అలా చెక్ చేస్తే వాళ్ళు ఎవరు తీసుకున్నారన్న ఫొటోస్తో సహా మనకు తెలుస్తుంది ఎక్కడుంది ఏంటని కొన్ని కొన్ని వీడియోస్ కొన్ని కొన్నిసార్లు ఇష్యూ వస్తుంది బట్ ఆ ఇష్యూని కూడా నేను క్లియర్ చేస్తానండి ఇలా ఉన్న సిచ్యువేషన్లో మేము క్యాష్ ఆన్ డెలివరీ ఎలా పెడతామండి ఇదే నేను కంటిన్యూగా వాయిస్ రికార్డులు పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా మరీ అడుగుతుంటారు అందుకోసమే ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాను అండి అందుకే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంది సారీ ఏమనుకోకండి చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్ అవుతుందని నేను అన్ని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలామంది అయితే అసలు మీరు అంటే ఇంతకు ముందు ఆర్డర్ త్రీ డేస్లో డెలివరీ అయింది టూ డేస్లో డెలివరీ అయింది ఇప్పుడు నాకు ఈ ఫోర్ డేస్ అయినా ఇంకా రాలేదు అని అంటూ ఉంటారండి ఇది రీజన్ అయితే అసలు కాదండి ఇప్పుడు మీరు ఫస్ట్ త్రీ డేస్లో డెలివరీ అయ్యింది టూ డేస్లో డెలివరీ అయ్యింది అంటున్నారు కానీ నేను చెప్పింది ఫైవ్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ మినిమం చెప్తాను కానీ అప్పుడు త్వరగా అయింది కదా అనేసి ఇప్పుడు అవ్వాలని లేదండి ఒక్కొక్కసారి మధ్యలో హాలిడేస్ వస్తాయి లేట్ అవ్వచ్చు రెండు రోజులు హాలిడేస్ రావచ్చు లేదా కొరియర్ అంటే ఇప్పుడు ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కొరియర్ వెళ్తుంది ఆ కొరియర్ అతను ఆ రోజు ఈరోజు వర్క్కుండా అతను ఈరోజు ఇవ్వకుండా రేపు వెళ్ళి ఇచ్చారనుకోండి లేదా రెండు రోజులు డిలే చేశారనుకోండి అప్పుడు ఇంకా లేట్ అవుతుందండి ఇప్పుడు టూ డేస్లో అయినది ఫైవ్ డేస్లో కూడా అవుతుంది అలాంటి ఇష్యూస్ వస్తాయనే నేను ఎక్కువ టైం చెప్తానండి ఓకే ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోయిందండి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు ఈ వాయిస్ రికార్డ్ పెట్టండి లేదా మెసేజ్ చేయండి నేను క్లియర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చినదని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అంటే మీ ఒపీనియన్ని నేను ఇప్పుడు చెప్పింది తర్వాత ఏవైనా కానీ మీ ఒపీనియన్ని మాత్రమే కామెంట్ పెట్టండి అంతేగాని మీకు ఇది అవైలబుల్ ఉందా లేదా క్వశ్చన్స్ అనేవి కామెంట్లో అడగండి ప్లీజ్ ఇంకా అంటే మీరు అంటే ఏలాంటి నెక్స్ట్ ఏం వీడియోస్ చేయండి కొందరు చాలా మంది అడుగుతున్నారండి బ్యాంగిల్స్ వీడియోస్ చేయండి అలా అడుగుతున్నారు అలాంటివి పెట్టండి మీ ఒపీనియన్ పెట్టండి లేదా మీకు ఆల్రెడీ కస్టమర్స్కి డెలివరీ అయ్యి అంటే మీకు ఎలా ప్రోడక్ట్ వచ్చింది ఏంటి లేట్ చేసామా అలాంటి వాటిని మీరు పెట్టండి కామెంట్లో అంతేగాని ఈ ప్రోడక్ట్ తర్వాత వీటి కాస్ట్ ఇవి అవైలబుల్ ఉన్నాయా తర్వాత ఎక్కువ అడిగేది సివోడీ ఉందా సిఓడి ఉందా అని కామెంట్లు అడుగుతుంటారండి తర్వాత వాట్సాప్లో అది ఓపెన్ అవ్వట్లేదు అని అంటున్నారు వాట్సాప్లో ఓపెన్ అవుతుంది తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్ లేదు అంటారు వాట్సాప్ ఉందండి కానీ బట్ అయితే మీరు నెంబర్ ఫీడ్ చేసుకుని రీఫ్రెష్ చేసుకుంటే వస్తుంది ఇది జనరల్ గా అంటే కామన్ గా ఎవరి నెంబర్ మనం ఫీడ్ చేసుకున్నా వెంటనే చూపించదు కొంచెం టైం పడుతుంది మీరు దాన్ని రీఫ్రెష్ చేసి తర్వాత మెసేజ్ చేయండి వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా చాలా అంటే చాలా లాగ్ చేశాను అనిపిస్తుంది ఈ వీడియో అన్నది బట్ అన్నీ ఒక వీడియోలో క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో ఈ లేట్ చేశాను సారీ ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ఇంతవరకు నా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్